సింగరేనిది 134 ఏళ్ల చరిత్ర మంచిగా వినాలి ఈ మాట దయచేసి 134 ఏళ్ల చరిత్ర వాస్తవానికి అది మన సొంత ఆస్తి ఆన నిజాం కాలంలో మొదలైనటువంటి సంస్థ వేలాది మందికి అన్నం పెట్టి సాధినటువంటి సంస్థ సింగరేని ఈ సింగరేనిని కాంగ్రెస్ పార్టీ హయాంలో సర్వనాశనం చేసింది ఏ విధంగా పరిపాలన చాతగాక సరిగా నడిపియక ఆగమాగం పట్టించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చింది అప్పు తిరిగి చెల్లించక మన సొంతదైన కంపెనీ మీకు పెద్దోల్ని ఇవ్వాలని నేను చెప్తాని సంగతి మన సొంత కంపెనీని కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా కింద అమ్మేసింది అంటే మన కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చి ఆ అప్పులు చెల్లించక 49% వాటాను కేంద్రాన్ని కట్టబెట్టింది ఆ విధంగా సింగరేనిని పూర్తిగా బ్రహ్మాండంగా నాశనం పట్టించింది మాట్లాడితే సమ్మె కార్మికులను నంచివేయడం చాలా భయంకరమైన రాచి రంపన పెట్టే పరిస్థితులు ఉండేటి 2014లో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకన్న ముందు కార్మికులకు ఇచ్చే బోనస్ కేవలం 18% 50-60 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచేది కానీ ఇయ్యాల తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేని నడక మారింది సింగరేని స్టైల్ మారింది కేవలం 11,000 కోట్లు మాత్రమే 2014లో సింగరేని టర్నోవర్ ఉండే ఇయ్యాల అదే సింగరేని టర్నోవర్ను మన తెలంగాణ బిడ్డల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 33,000 కోట్లకు ఆ టర్నోవర్ మనం పెంచుకున్నాం అదేవిధంగా సింగరేని గతంలో వచ్చే లాభాలు కేవలం 300-400 కోట్లు ఉండే అప్పుడు రైతులకు బోనస్ చాలా తక్కువ దొరికేది ఇయాల సింగరేనిలో ఈ సంవత్సరం వచ్చిన లాభాలు 2,184 కోట్ల రూపాయలు ఈ మాట మంచిగా వినాలి దయచేసి గతంలో కార్మికులకు 50-60 కోట్ల రూపాయల బోనస్ కింద వచ్చేది ఇప్పుడు వచ్చే దసరాకు సింగరేని కార్మికులకు మనం పంచబోతున్న బోనస్ 700 కోట్ల రూపాయలు అంటే ఆనాడు మొత్తం కంపెనీకి వచ్చే లాభంతో డబల్ ట్రిపుల్ అంతా ఇయ్యాల బోనసే ఇచ్చుకునే పరిస్థితికి మనం సింగరేని తీసుకొని పోయినాం అదేవిధంగా సింగరేనికి నూతన నియామకాలు చేసుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ రాజ్యం ఏలింది ఇక్కడ మీ అందరికీ తెలుసు వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు కేవలం 6,453 సింగరేని తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హక్కును మళ్ళా పునరుద్ధరించి 19,463 ఉద్యోగాలు